हाय हेलो वेलकम बैक टू माय चैनल क्रेजी क्रिएशंस ఈరోజు వీడియోలో మీకు ఇలాంటి డోర్ హ్యాంగింగ్స్ ఎలా చేయాలో చెప్తాండి. ముందుగా ఇలా ఫిష్ టేప్ తీసుకున్నాను. ఈ ప్యాకెట్ కాస్ట్ 15 రూపీస్. నేను ఇలా మెజర్ చేసుకుంటున్నానండి. 12.5 ఇంచెస్ ఉంచేలాగా నేను చూసుకుంటున్నాను. సో 12 అయినా పెట్టుకోవచ్చు, 12.5 పెట్టుకోవచ్చు, పర్లేదండి. సో ఇలా కట్ చేసుకోవాలి. ఇలాంటివి మనకి 2 పీసెస్ కావాలి. సో 2 పీసెస్ కట్ చేసుకున్నాం కదండి, 2 పీసెస్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి హాఫ్కి. ఇలా 2 వైడ్స్ ఫోల్డ్ చేసుకున్నాక ఒక దాంట్లో ఒకటి ఇన్సర్ట్ చేయాలండి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇలా ఇన్సర్ట్ చేసుకున్నాక సో ఒక వైర్లో ఉన్న కింద బాటమ్ వైర్ తీసుకొని ఇలా పైకి పెట్టుకోవాలి. సో అలానే ఈ సైడ్ ఉన్న బాటమ్ వైర్ తీసుకెళ్ళి దీంట్లో నుంచి ఈ లూప్లో నుంచి తీసేసుకున్నవాలి. అప్పుడు మనకి ఒక స్క్వేర్ లాగా ఫామ్ అవుతుంది, చూసారా. సో మీకు అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చి చూడండి. సో ఇప్పుడు లెంత్లో ఏమైనా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటే ఇలా కొంచెం లూజ్ చేసుకొని మళ్ళీ టైట్ చేసేసుకోవాలండి. సో చేసుకున్నాక ఇలా తిప్పుకోవాలి. సో తిప్పుకుంటే ఇలా వస్తుంది కదా. ఇలా వచ్చినప్పుడు లెంత్ ఎక్కువ ఉన్నది వదిలేయాలండి, షార్ట్ తీసుకోవాలి. సో ఇలా ఫోల్డ్ ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఈ ఫోల్డ్లో మనం ఇన్సర్ట్ చేయాలి, ఇక్కడ చేయకూడదు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాను, చూడండి. చూసారా ఇలా ఇన్సర్ట్ చేశాను కదా, టోటల్గా లాగేయకుండా ఇలా పెట్టుకొని. సో ఇక్కడున్న వైర్ని తీసుకెళ్ళి నేను మళ్ళీ ఈ లూప్లోకి ఇన్సర్ట్ చేసేసుకుంటాను. సో ఇలా ఇన్సర్ట్ చేసుకున్నప్పుడు అలా కొంచెం పట్టుకొని మనం ఆల్రెడీ కొంచెం ఇన్సర్ట్ చేసిన వైర్ లాగేస్తే సో స్మాల్ ఫిష్ వస్తుంది మనకి. ఇప్పుడు చూడండి, సో స్మాల్ ఫిష్ లాగా ఉంది కదండి. సో కొంచెం ప్రెస్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు స్మాల్ ఫిష్ వచ్చింది కదండి. ఇప్పుడు మళ్ళీ టర్న్ తీసుకోవాలంటే ఇది సెకండ్ టర్న్ అన్నమాట. సెకండ్ టర్న్లో ఇక్కడ రైట్ సైడ్ ఉన్న వైర్ని నేను అలా ఫోల్డ్ చేస్తాను. సో చూడండి, నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్నది ఈ 2 వైర్స్ కింద ఇలా పెట్టుకొని మళ్ళీ ఒకసారి చేస్తాను. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది ఇలా పెట్టి సో మనం అదే వైర్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సో ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఒక వైర్ వస్తుంది కదండి, ఆ వైర్లో నుంచి సెంటర్లో నుంచి ఇన్సర్ట్ చేసేసుకోవాలి. సో అలా ఇన్సర్ట్ చేసుకున్నప్పుడు మనకి ఇంకొక స్క్వేర్ వస్తుంది, అబ్జర్వ్ చేయండి. సో చూసారా ఇంకొక స్క్వేర్ వస్తుంది. సో ఒక స్క్వేర్ వచ్చింది. సో ఆల్రెడీ ఒక స్క్వేర్, ఇప్పుడు ఒక స్క్వేర్. సో ఇలా వస్తేనే మనం చేసింది కరెక్ట్ అన్నట్టు. ఇలా వచ్చాక మళ్ళీ మనం ఒక టర్న్ తీసుకోవాలి, అంటే ఇది 3rd టర్న్ తీసుకోవాలి. ఇలా తీసుకుంటే ఇలా వస్తుందండి. సో ఇలా వచ్చాక ఇక్కడ 2 టెయిల్స్ లాగా కనిపిస్తుంది కదా, ఈ పక్క ఉన్నది తీసి సెంటర్లో నుంచి అలా మనము ఆ లూప్లో నుంచి తీసేసుకోవాలి. సో తీసేసుకునే ముందు అలా కొంచెం ఇన్సర్ట్ చేసుకున్నాక ఇక్కడ ఉంటుంది కదండి ఇంకొక టెయిల్, ఆ టెయిల్ని ఇన్సర్ట్ చేసేసుకోవాలి. చూడండి, ఆ లూప్లో ఇన్సర్ట్ చేసేస్తున్నాను. సో ఇన్సర్ట్ చేసుకొని మొత్తం లాగేసుకోవాలి. సో ఇలా లాగేసుకోవాలండి గట్టిగా. ఏం పర్లేదు, ఏం కాదు. సో మనకి ఫిష్ రెడీ అయిపోతుంది. ఇలా చేసుకున్నాక మనం లెంత్ చూసుకొని ఆ వింగ్స్ ఎంత ఉంచుకోవాలో అంత ఉంచుకొని ఈక్వల్గా మనం కట్ చేసేసుకోవాలి 2 సైడ్స్. ఇలా నేను క్రాస్గా కట్ చేసుకుంటున్నానండి, మన ఇష్టం మనం ఎలా అయినా కట్ చేసుకోవచ్చు, స్ట్రెయిట్ కట్ కూడా ఇచ్చుకోవచ్చు. సో ఇలా కట్ చేసుకున్నాక మళ్ళీ వీ షేప్లో కట్ చేసేసుకోవాలండి. చూడండి ఎలా కట్ చేస్తాను అనేది. సో ఇలా వీలాగా కట్ చేసేసుకోవాలి.
ఇలా వస్తుంది కదండి. ఇప్పుడు మనము టెయిల్ పెడదాము. సో టెయిల్ కోసం ఎక్స్ట్రాగా ఇంకొంచెం వైడ్ని నేను కట్ చేసుకుంటున్నాను అండి. దీని లెంగ్త్ అంతా చూసుకోవాల్సిన అవసరం లేదు, ఊరికే అంచనా వేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. సో మనం ఎంత టైల్ అయినా పెట్టుకోవచ్చు అండి. సేమ్ టైల్ కూడా లాస్ట్లో వీలాగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక 2 ఫోల్డింగ్స్ ఉంటాయండి బ్యాక్లో. సో దాంట్లో ఇన్సర్ట్ చేసేసుకోవాలి మనం కట్ చేసుకున్న టెయిల్స్. ఇలా ఇన్సర్ట్ చేసుకున్నాక మళ్ళీ లూజ్ అవ్వకుండా మనం ఒక స్టాప్లర్తో సెక్యూర్ చేసుకోవాలి. ఇలా వస్తుందండి. సో ఇలా వచ్చాక మనము కొంచెం ఐస్ పెట్టుకున్నాము. ఐస్ కోసం నేను ఇలా బ్లాక్ థ్రెడ్ తీసుకున్నాను. సో కొంచెం టాప్లో ఇలా ఇన్సర్ట్ చేసి మంచిగా నాట్ వేసుకోవాలండి, అప్పుడు బాగా ఐస్ కనిపిస్తాయి. సో ఈ సైడ్ నేను ఇలా నాట్ వేసేసుకుంటున్నాను, సింపుల్ నాటే. ఒక 2-3 టైమ్స్ ఇలా చుట్టుకుంటే కొంచెం ఐస్ బాగా కనిపిస్తుంది. సో ఫిష్ రెడీ అయిపోయిందండి, ఇలా వస్తుంది. ఇలా నేను కొన్ని చేసి ఉంచుకున్నాను. సో చూడండి ఒకసారి ఎలా ఉన్నాయనేది. ఇవి ఎలా డెకరేట్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇలా కర్టన్ రింగ్ తీసుకున్నానండి. కర్టన్ రింగ్ తీసుకొని ఒక ఈ థ్రెడ్కి ఒక 4-5 రౌండ్స్ వేసుకున్నానండి, కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి. సో తీసుకున్నాక బాగా మంచిగా ఒక 4-5 నాట్స్ వేసేసుకోవాలి ఈ కర్టన్ రింగ్కి. ఇలా వస్తుంది కదండి. ఇలా వచ్చాక మనము ఇవన్నీ ఇన్సర్ట్ చేసుకుంటూ ఒక డోర్ హ్యాంగింగ్ చేసేసుకుందాము. సో ఇలా క్రిస్టల్స్ తీసుకున్నాను, ఇలాంటి క్రిస్టల్ తీసుకున్నాను. అలానే ఇలా గోల్డ్ కలర్వి తీసుకున్నాను, అట్ ది సేమ్ టైం పర్ల్స్ కూడా తీసుకున్నాను. ఫస్ట్ పింక్ కలర్లో ఉన్న క్రిస్టల్ వేసుకున్నానండి. సో నెక్స్ట్ వచ్చి ఈ పర్ల్స్ 3 తీసుకున్నాను. సో 3 ఇన్సర్ట్ చేసుకున్నాక మళ్ళీ మనం ఒక ఫిష్ని పెట్టుకుందాము. సో ఫిష్ని ఇన్సర్ట్ చేసుకున్నాక మళ్ళీ పర్ల్స్, అలా మనకి ఎలా ప్యాటర్న్ అయితే బాగుంటుందో అలా మనం చేసుకోవచ్చు. ఇలా మొత్తం నేను వేసేసుకుంటానండి. ఈ వైర్ అంతా వేసేసుకుంటే ఈ థ్రెడ్కి ఇలా వస్తుంది. సో నేను మొత్తం 9 ఫిషెస్ యూజ్ చేశానండి. సో లాస్ట్లో ఎలా ఇన్సర్ట్ చేస్తానని ఒకసారి చూడండి. ఇలా గోల్డ్ కలర్ బీడ్ తీసుకున్నాను, అలానే కొంచెం లెంగ్త్ ఎక్కువ ఉన్న ఈ క్రిస్టల్ తీసుకున్నానండి. సో ఇదే మనం ఇంతకుముందు చూసాం కదా. సో ఇన్సర్ట్ చేసుకున్నాక ఒక 2-3 నాట్స్ వేసేసుకోవాలి.
సో ఇలా వస్తుందండి. ఇలానే నేను ఇంకొక లైన్ కూడా చేసుకున్నాను, మీకు చూపిస్తాను. ఇలా వస్తుందండి. ఇలా మనం టూ లైన్స్కి నాకు 18 ఫిషెస్ పడ్డాయి. ఇంకా ఒక ఫిష్ మిగిలిందండి, ఇంకొంచెం వైర్ మిగిలింది. అంటే ఒక ప్యాకెట్ నుంచి మనం 20 ఫిషెస్ వరకు చేసుకోవచ్చు 15 రూపీస్లో. ఒకసారి హ్యాంగ్ చేసి చూపిస్తానండి. సో ఇలా వస్తుంది ఫైనల్ లుక్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా అనిపిస్తుందో అని. నాకు ఈ హ్యాంగింగ్ చేయడానికి మ్యాక్సిమం 50 రూపీస్ అయింది. మీరు ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. మన ఛానల్ని ఈరోజే చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.